సంతసమందు దురాంధ్ర వైదికులు ఆంధ్రదేశంలో ఉండే వైదిక బ్రాహ్మణ కుటుంబాల గురించి ఒక చమత్కారం చెప్పారు ఏముందండి బ్రాహ్మలకి అందున వైదికంలో ఉన్న వాళ్ళకి ఏదో వాళ్ళు ఏదో దో చేసుకుంటున్నారని వాళ్ళు వ్యాపారం చేసేసారని రకరకాలుగా మాట్లాడతారు బ్రాహ్మణ మనస్సు ఎలా ఉంటుంది అంటే పూజంతా చేయించాక పదివేలు సంభావన ఇవ్వడం కంటే మంచి బ్రహ్మాండమైన షణ్ముఖ నస్యం మద్రాసు నుంచి ఒక డబ్బా ఇస్తే నీ పారితోషికం మాకు అక్కర్లేదు బొమ్మ నా ముక్కుపోటిన డబ్బా పటుకు పారిపోతాడు అల్ప సంతోషులు బ్రాహ్మణులు వాళ్ళకి ఏం కావాలో సరదాకి వీళ్ళకి ఏమి వీళ్ళకి సంపాదించుకోవడం కూడా చేత కాదు అన్నట్టుగా ఒక కవి సరదాకి చాటువుగా చెప్పారు మాట వేటూరు ప్రభాకర శాస్త్రి గారు సేకరించినటువంటి చాటు పద్యం మణిమంజురలో ఈ పద్యం ఉంది నీ ఇళ్లకు ఇరితోళ్లకును నీళ్లకు ఇరితోళ్లకు నేతికరళ్లకు దొడ్డ ఉత్తరేన్ వ్రేళ్లకు దొడ్డ ఉత్తరేన్ వ్రేళ్లకు దర్భముళ్లకు వేదపునోళ్లకు సన్న కుట్టు విస్తళ్లకు సన్నకుట్టు విస్తళ్లకు సన్నకుట్టు విస్తళ్లకు రావి పళ్ళకు అనిశంబను మళ్లకు అనిశంబొను మళ్లకు పప్పు కూర పచ్చళ్లకు రాగి బిళ్ళలకు సంత సమంధురంధ్రవైదికులు సన్న కుట్టు విస్తళ్లకు రావి పేళ్లకు అని శంబును మళ్ళకు పప్పు కూర పచ్చళ్లకు పప్పు కూర పచ్చళ్లకు రాగి బిళ్ళలకు సంత సమంధు దుర ఆంధ్ర వైదికులు దీన్ని వైదికంలో ఉన్నవాళ్ళు ఎలా తీసుకోవాలంటే మరీ అంత అమాయకంగా ఉండడం మంచిది కాదు కుటుంబానికి అవసరమైనటువంటిది మనం సంపాదించుకుని తీరాలి అలా తీసుకోవాలి ఇతరులు ఎలా తీసుకోవాలి వాళ్ళ చేత వ్రతాలు పూజలు చేయిస్తున్నటువంటి వాళ్ళు ఎలా తీసుకోవాలి అంటే ఓ వీళ్ళు ఇంత అల్ప సంతోషులు కాబట్టి వాళ్ళని కాస్త జాగ్రత్తగా వృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఏదో అమాయకంగా ఉన్నారు కదా అని మనం వాళ్ళని దోచేసుకోవడం కాకుండా కాస్త వృద్ధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అనుకోవాలి నీళ్ళకు ఇరితో ఇరితోళ్లకు బ్రాహ్మడికి రోజు మూడు సార్లు స్నానం చేయడం అలవాటు అందుకని ముందు ఏమండి బ్రహ్మాండమైన మంచినీటి వసతి అండి శుభ్రమైన బావి చుట్టూ మంచి సిమెంట్ చేయించామండి పళ్ళెం అనగానే వచ్చి మూడు సార్లు స్నానం చేస్తాడు ముందు దీనివల్ల మనకు ఖర్చు అయ్యేది ఏం లేదు ఆయన ఆయనకి ఆనందంగా ఉంటుంది ఇర్రి తోళ్లకును లేడు తోలు జింకతోలు అంటారు ఆ జింక తోలతో వాళ్ళు యజ్ఞోపేతాలు తయారు చేసినవి ఉంటాయి వాళ్ళు జపానికి తపానికి వాడుకుంటారు అందుకని జింక చర్మం ఉందండి సిద్ధంగా శుభ్రమైన జింక చర్మం అండి తిరుగులేదంటే మా ఊళ్ళో ఎక్కడా దొరకట్లేదండి ఏమిటో జపం చేసుకుందామంటే మంచి అవకాశం కూడా లేదు ఇప్పుడు జంకతోలు లేక జపం ఆగిపోయినట్టుగా మాట్లాడతాడు ఈ వెరీ బ్రాహ్మడు నిజంగా మనస్సు జింక తోలు లేకే ఉందండి బంకతోల మీద కూర్చుని చేయొచ్చు కానీ తోలు లేక జపం ఆగిపోయిన ఒక్కటివ్వండి అని అది ఎంత బరువైనా చుట్ట చుట్టూ పట్టుకెడతాడు దానికోసం సంభావన కూడా వదిలేసుకుంటాడు నెతికరాలకు శుభ్రంగా భోజనం పెట్టినప్పుడు నెయ్యి తేడా లేకుండా వేయాలి బూరలు వేస్తే దానికి కన్నం చేయమని అడగాలి దాంట్లో శుభ్రంగా నెయ్యి వేయాలి తర్వాత ఆయాసం వస్తే ఆయనే పెడతాడు మనకు అనవసరం అంతేగాని ఏదో ఇంత గోళికయల్ లాంటి బూరలు ఈ మధ్య పార్టీలు విందుల్లో వినోదాల్లో చూస్తున్నావు బూరెల్లా ఉండవు గోళికాయల్లో ఉంటాయి వేయడం అది రెండోది అడిగితే మళ్ళీ విచిత్రంగా చూడడం తిండిపోతుంది చూసినట్టు అలా తయారవుతుంది పరిస్థితి కేటరింగ్లో వచ్చిన తర్వాత శుభ్రమైన తిండి తినాలనుకునే వాడికి దొరకడం లేదు సరిగ్గా అందుకని బ్రాహ్మణులకు భోజనాలు పెట్టినప్పుడు సంతృప్తికరంగా పెట్టాలి హాయిగా మంచి పెద్ద పువ్వులు శుభ్రంగా తయారు చేసి మధ్యలో కన్నం వేసి నెయ్యి శుభ్రంగా నాలుగు అలా పెట్టి పళ్ళ పొట్లో పెట్టినట్టుగా శుభ్రంగా వారు తింటూ ఉంటే అందులో మళ్ళీ కాస్త స్వీటు హార్ట్ అంటారు కాబట్టి పులిహోర తయారు చేయించి బ్రహ్మాండంగా కాస్త నిలువుగా పచ్చిమిరపకాయలు చీరి అందులో పొడిగైన మిరపకాయలు ఆ నిలువు నిలువుగా చీరిన పచ్చిమిరపకాయలతో ఉన్నటువంటి మంచి ఇంగు వేసినటువంటి పులిహోరలో మొత్తం శుభ్రంగా ఓ పది పదిహేను బోరుల్లో శుభ్రంగా మధ్యలో కన్నాలు చేసి నెయ్యి చేసి పెడితే నెతికరాలకు తర్వాత మాకు ఇంకేం అక్కర్లేదు భోజనం బ్రహ్మాండంగా ఉంది పడక ఎక్కడా నడుగుతాడు వెంటనే మధ్యాహ్నం పడుకోపోతే బ్రాహ్మణ కాదు పొద్దునే లేవకపోతే రైతు కాదని సామెత ఎందుకని ముందు పడక ఎక్కడ నడుగుతాడు సూపర్గా పడుకుని మళ్ళీ కాస్త నాలుగు గంటకి లేచి ఏమమ్మా కాస్త ఏమైనా ఉష్ణోదగకం ఉంటాడు ఉష్ణోదకం అంటే టీ అని అర్థం టీ కానీ కాఫీ కానీ నేతికరలకు నీళ్లకు ఇరితోళ్లకు నేతి కరెళ్లకు దొడ్డ ఉత్తరేన్ బ్రేళ్లకు పూర్వం వైదికులందరూ కూడా ఉత్తరేని వేళ్లతోనే పళ్ళు తవ్వుకునేవాళ్ళు ఎంత ఆరోగ్యం ఉండే నిజంగా చెప్పనలవి కాదు దాంట్లో త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ అని చెప్పచ్చు ఆ ఉత్తరేణి వేళ్ళు అంటే అదే బ్రష్ అదే పేస్టు అదే నాలుగు గీసుకునేది దాన్ని నవ్వులుతోనే కొద్దీ జంక జంక బంక బంకలా వస్తుంది అది పేస్ట్ కింద ఉపయోగపడుతుంది అది మంచిది పళ్ళకి చాలా మంచిది అది ఇలా పళ్ళు తోగు ఇలా తోముకోవచ్చు కాబట్టి బ్రష్ కింద ఉపయోగపడుతుంది దాన్ని చీలిస్తే మధ్యలోకి నాలుగు నాలుగు పద్దెనిమిది మొత్తం అన్నీ పక్కన బారాయించి అక్కడ పర్యావరణానికి ఏ ఇబ్బంది లేదు ఇంత గొప్ప విషయం అది అందుకని అలాంటి దొడ్డ ఒత్తరైన కాస్త లావుగా కాస్త పట్టుకుందుకు వీలుగా అనమాట దొడ్లో ఉంటాయి కానీ మరీ ఇంత సన్నగా ఎలాగ ఆనప ఉంటే ఎలా పట్టుకుంటాం తోముకుందుకు వీలుగా ఉండదు అందుకని కాస్త వీలుగా ఉండేవి దొడ్డ ఉత్తరైన వేళ్ళు పెద్ద ఉత్తరైన వేళ్ళు ఉన్నాయండి మా దగ్గర అని చెబితే అంతకంటే ఏం కావాలండి వేదం సుస్వరంగా పలుకుతున్నారంటే ఉత్తరైన వేళ్లతో పళ్ళు కూడా ఒక కారణం అండి ఈనాటి విద్యార్థులు జ్ఞాపక్షిక్తి లోపిస్తోంది సరిగ్గా చదవలేకపోతున్నాం ఉచ్చారణ సరిగ్గా లేదు అని బాధపడుతున్నారే వాళ్ళు ఈ పేస్టులు ఇవి వాడడం మానేసేసి ఉత్తరైన వేళ్ళు కనుక వాడగలిగితే చాలా బ్రహ్మాండంగా జ్ఞాపకశక్తి అభివృద్ధి అవుతుంది పళ్ళకి ఎటువంటి చిగుళ్ళకి ఎటువంటి వ్యాధులు లేకుండా చాలా ఆనందంగా ఉంటారు దొడ్డ వేళ్ళకు దర్భముళ్ళకును దర్భముడి ఉంగరాలు దర్భగడ్డి అలాగే ఏదో కాస్త సమయ యజ్ఞంలో వాడుకోవడానికి తర్పణాల దగ్గర వాడుకోవడానికి నిత్యం బ్రాహ్మణులలో దర్భగడ్డి లేకుండా ఎలాగా అందుకని ఏదో మన మృత్యకటకం నాటకంలో శ్రీ చాణక్యుని యొక్క గృహాన్ని వర్ణిస్తారు అక్కడ ఏం పెద్దగా ఆయనకి ఏం సంపదలు ఏమిటి అట రూపకృతానాం సర్పిషాం స్తం జో రూపకృతానాం సర్పిషాం స్తంభమేత రూపకృత వటువులు తీసుకొచ్చినటువంటి దర్భల దర్భగడ్డిలాగా మోపులు మోపులు మోపులుగా ఉంది అది రూపకృతానాం బర్హిషాం స్తంభమేత ఆ చాణక్యుని ఇల్లు ఎలా ఉంది అంటే ఉరికే తత్ ఉగా ఉపలశకలమిత భేదకం గో మయానా వటు భేరుపకృరుతానా బరహిశామ ఒక ఆవు పేడ ఎండిపోయి ముద్దల ముద్రగా అటు పెడకలు చేసుకుందాం సమయం లేక ముద్దల ముద్దల ముద్దలాగే ఎండిపోయాడు మళ్ళీ దాన్ని చిత్తగొట్టాలంటే ఒక చిన్న రాయి ఉండాలి అక్కడ ఒక రుబ్బురోజు పత్రంలో ఒక పత్రం పెట్టాడు ఆ పత్రం కనపడుతుంది చాణక్యుడు చంద్రగుప్తుని యొక్క మంత్రి రాజాదిరాజు యొక్క మంత్రి ఎంత వైభవంగా ఉండాలి కానీ బ్రాహ్మణ జీవితానికి తగినట్టుగా పేదరికాన్ని కోరి వరించాడు ఆయన పూరి పాకలో పటలాంతాం పటలాంతా జీర్ణకుడ్యం దీ ఆయన ఇంటి చూరు కూడా ఆయన యొక్క విద్య వల్ల వచ్చిన వినయంలాగే వంగిపోయి ఉందిట అలా వర్ణిస్తాడు మృత్యుకటిగా నాటకంలో విశాఖదత్తు అలాగే అక్కడ అక్కడ ఏమిటి ఆయన ఆస్తి ఏమిటి అంటే శిష్యులు పట్టుకొచ్చినప్పుడు దర్భగడ్డి మోపులు 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 అలా ఉంది అంతకంటే ఏం లేదు అందుకని అలా దర్భగడ్డి ఎవరైనా ఇస్తే ఉండేమంటే రోజు ఉపయోగం యజ్ఞంలో కావాలి తర్పణంలో కావాలి ఎక్కడ నుంచి వస్తే ఎందుకంటే వాళ్ళు పితృతర్పణం రోజు గుడిచి పెడతారు అందుకే నీ అలా కావాలి చూస్తుంట నీ దర్భముళ్లకు వేదపునోళ్లకు వేదం చదివేవాడు ఉంటే చల్ల కాదు హాయిగా వింటూ కూర్చుని కూడా దోషజ్ఞ తప్పులు పట్టేవాడుకూడదు ఏదైతే మొత్తం మీద వేదం చదవడం కావాడు వాడు సన్నకుట్టు విస్తళ్ళకు బ్రాహ్మణులు ఎప్పుడు పూర్వం ఆ కంచాల్లో తినేవారు కాదు ఒక కంచం తినడం మళ్ళీ కడగడం అనేది నిజం చెప్పాలంటే ఎంగిలి కంచంలో తినట్టే ఎంత కడిగినా సరే ఈవేళ లేక లేకేదో చేస్తున్నాం నిజానికి గత్యంత్రం లేకపోవడం కాదు అలవాటు పడిపోయే అంతే చేయదలుచుకుంటే రోజు అట్టాకులు చేయొచ్చు రోజు విస్తరాకులు చేయొచ్చు పూర్వం రోజు విస్తరాకుల్లో చేసి ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదు ఆకుల్లోనే పెట్టేవారు మహా అయితే ఏదో రెండు కంచాల ఇంట్లో ఉండేవి చంటి పిల్లల కోసం ఎందుకంటే వీళ్ళు అస్తమానం రోజుకు నాలుగు సార్లు తింటారు ఓసారి తినరు అస్తమానం ఆకులు ఎక్కడి నుంచి వస్తాయి అందుకని చంటి పిల్లల కోసం కంచాలు పెట్టేవారు బయట వాళ్ళు వస్తే ఆకులు ఇచ్చేవారు అలాగే ఇప్పుడు ఎవరైనా అయిన వాళ్ళకి ఆకుల్లో పెట్టి కాని వాళ్ళకి కంచాల్లో పెడితే అప్పుడే వచ్చింది సమతి అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో నిజానికి మన వాళ్ళకి కంచాల్లో పెట్టాలి ఇంకేదైనా పర్వాలేదండి బయట వాళ్ళకి ఎప్పుడు ఆకుల్లో పెట్టాలి బయట వాళ్ళకేమో కంచాలలో పెట్టో ఒకప్పుడు అయిన వాళ్ళకి ఆకుల్లో పెట్టింది అంటే మన వాళ్ళకి మనం ఏం చేయం బై వాళ్ళకి అందరికీ చేస్తూ ఉంటామని అలాంటి ధోరణి అలాగా ఈ విస్తళ్ళు దీంట్లో అండి కూడానండి విస్తరళలో ఏముంది ఏదైతే అనుకోవద్దు మంచి పెద్ద పెద్ద పుల్లలు పెట్టి కుట్టేస్తే రంధ్రాలు పెద్దవి పడిపోతాయి పులుసు మొదలైనవన్నీ కిందికి కారిపోతూ ఉంటాయి విస్తర సరిగ్గా ఉండదు అందుకని దానికి సరిగ్గా దర్భగడ్డిలో ఉండేటువంటి ముళ్ళు తీసుకుంటారు సన్న సన్నముళ్ళు తీసుకుని సన్న కుట్లు విస్తళ్ళు బాగా సన్న సన్నగా కుట్టాలి ఎక్కువ రంధ్రాలు ఉండకూడదు మళ్ళీ అలా ఆకు అందంగా ఉండాలి కాస్త ఉన్నంతలోనే కాస్త పల్చగా ఉండే ఆకు ఉండాలి అలాగా పెడుచు పిడుచు కింద వచ్చే సన్న సన్నకుట్టు విస్తాడు పూర్వం అమ్మేవాళ్ళు కూడా సన్నకుట్టస్తాళ్ళో ఈ సన్నకుట్టస్తాళ్ళో అని అనేవారు సన్న కుట్టు విస్తాడు అని అనేవారు సన్నకుట్టు లేకపోతే పుచ్చుకునేవారు కాదు ఎందుకంటే అవి ఎక్కడికెక్కడ వినిగిపోతాయి సన్న కుట్టు విస్తలకు దర్భం రావి పేండ్లకు రావి యజ్ఞంలో చేసు యజ్ఞంలో వేయడానికి మర్రి మారేడు జువ్వి రావి మొదలైనవి వాడతారు కాబట్టి రావి పేండ్లకు అనిశంబును మళ్ళకు ఈ తోటకూరమడి గోంగూరమడి వాళ్ళు ఇంటి వెనకనే వేసుకుంటారు అవి అప్పటికప్పుడు కోసుకొచ్చి వండుతారు కొత్తిమీర మొదలైనవి అన్నీ చాలా తాజాగా ఉంటాయి ఏదో వేసుకుంటారు ఊరగాయ మొక్క వేసుకుని తినేస్తారు పెద్ద ఏడాదింతా ఉసిరికాయ పచ్చడే అందుకే కొంతమంది గొంతులు కూడా బొంగురు పోయినట్టే ఉంటాయి ఇప్పుడు వేదం చదువుతున్నా సరే రోజంతా ఏడాదంతా ఉసిరికాయ పచ్చడి అయితే ఏమవుతుంది అందుకే అలాగ అని అనిశంభును మళ్ళకు ఆ కూర కూర ఆ కూర మళ్ళు అవి దొడ్డు వెనకాలంటే వాటికి కష్టమని పెడుతూ ఉండం వస్తూ ఉండం చూసుకుంటూ ఉండం అనిశంభును మళ్ళకు పప్పు కూర పచ్చళ్ళకు ఇంకా ఏమైనా పప్పు కూర పచ్చడి ఇవి ఉంటే చాలండి ఇంకేమిటండి మంచి కాస్త నలికి రాసుకునే ఏముందో అంటే ఇప్పుడు తినమన్నీ దేనికి రాశాడో తెలియదు పప్పు పచ్చళ్ళకు రకు రాగి రాగి బిళ్ళలకు ఇంత ఇంత పుచ్చుకున్న వాళ్ళు వేడుతో సంతోషించారు డబ్బు దగ్గరికి వచ్చేసరికి రాగి నేణాలు నాలుగు బారేస్తే చాల్ట్ బ్రహ్మాండంగా బెరుస్తోందో రాగి అద్భుతంగా మొల దగ్గర కూడా కట్టుకోవచ్చు వేడుంటే హరిస్తుంది అని అనుకుంటాడు తప్ప అయ్యో ఎంత వ్రతము చేయించాం రాగి బిళ్ళలు ఇస్తే అలాగే బంగార బిళ్ళలు ఇవ్వలేదు కనీసం వెండి బిళ్ళలైనా ఇవ్వలేదే అని ఆలోచన చేయటం అలా అల్ప సంతోషాలుగా ఉంటారండి వాళ్ళని ఎందుకు బాధ పెడతారు అన్నారు సంతసముందు దురాంధ్రమైదుకు నీళ్లకు నీళ్ళు రళ్లకు దొడ్డ ఉత్తర్భముళ్లకు వేదపునోళ్లకు సన్న కుట్టు విస్తళ్లకు రావి రావి పేళ్ళకని శంభును మళ్ళకు అని శంభును మళ్ళకు సన్ సన్న కుట్టు విస్తళ్లకు రావి పెళ్ళ కనిశంబును మళ్లకు పప్పు కూర పచ్చళ్లకు రాగి బిళ్ళలకు సంతసమందు దురాంధ్ర వైదికు